మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ జాయిన్ హలో రామ్ సార్ హ్యాపీ మనీ ప్రీవియస్ వీడియోలో మీరు మాట్లాడినటువంటి ఒక మాట నాకు చాలా బాగా నచ్చింది అన్న ఎవ్రీ వన్ యూనిక్ అని మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే జస్ట్ మీ తంబు డిజైన్ ఏదైతే ఉందో అది తెలుసుకుంటే అర్థమైపోతుంది ఏ ఒక్కరిది ఒకేలా ఉండదు అలాగే మీరు కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని జీవించాల్సినటువంటి అవసరం లేదు మీకు మీరు యూనిక్ సో బెస్ట్ వీడియోనిచ్చారు మీరు అంటే ఈ వీడియోలో నేను మారాల్సినటువంటి అవసరం వచ్చింది అనే ఆలోచన వచ్చింది నాకు కానీ అవకాశాలని ఏ విధంగా గుర్తించి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంది దాన్ని ఎలా పసికట్టాలి నేను అవసరం వచ్చింది నేను మారాలి కానీ నేను ముందుకెళ్ళాలంటే కొన్ని అవకాశాలు కావాలి నాకు దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి ఆ రోజు ఈ కాలము పరిస్థితులు అన్నీ ఏదో ఒకరోజు మనిషికి ఒక జర్క్ ఇచ్చి టైం ఫర్ చేంజ్ అని చెప్తాయి అది నువ్వు చేంజ్ కాకపోతే అలా వచ్చి కొట్టుకుపోతుంది అంతే అదే ఏంటంటే కాలం అనే అలా వచ్చి నువ్వు కాలం కలిసిపోతావు అంతే లేకుండా అయిపోతావు నామరూపాలు లేకుండా ఎప్పుడైతే నువ్వు ఇంకా అలా ముందే టైం ఫర్ చేంజ్ అనే టక్ అలర్ట్ అయ్యావో నిజమే నేను మారాలి ఏదో మారాలి నా బిజినెస్ ఇంప్రూవ్ అవ్వాలంటే మారాలి నా కెరీర్ చేంజ్ అవ్వాలంటే మారాలి నా పాస్ట్ నుంచి బయటపడాలంటే నేను మారాలి నా నష్టాలు కష్టాలు అప్పులు ఏమన్నా ఉంటే వీటన్నిటి నుంచి బయటపడాలి టైం ఫర్ చేంజ్ అని నాకు తెలుస్తోంది కానీ మరి చేంజ్ ఎలా అవ్వాలి ఎందుకు కాలేకపోతున్నా నేనేమో రెడీగా ఉన్నా నేనేమో యాక్సెప్ట్ చేశాను నేనేమో గుర్తించాను మరి ఎందుకు కాలేకపోతున్నా అంటే వాటిల్లో ఉన్న ప్రధానమైన రీజన్ నారాజు పీపుల్ ఫెయిల్ టు ఐడెంటిఫై ద ఆపర్చునిటీస్ అంటే ఎలా సార్ అదే అది కరెక్ట్ దరిద్రంలో ఉన్నప్పుడు దాన్ని ఎట్లా గుర్తిస్తాం కష్టాల్లో ఉన్నప్పుడు చేంజ్ కావాలన్న కలిగినప్పుడు ఆపర్చునిటీస్ ఉంటే బాగుంటుంది అనిపించినప్పుడు ఆపర్చునిటీస్ కనపడడం లేదు చుట్టూ ఉంటాయి అయినా మనకు కనపడవు ఎలా ఆపర్చునిటీస్ని ఎలా చూడాలి అసలు ఆపర్చునిటీస్ కనపడకపోవడానికి ఒక ప్రధానమైన కారణం ఉంది ఈ ఒక్క ప్రధానమైన కారణాన్ని కనుక హ్యాండిల్ చేస్తే ఆపర్చునిటీస్ కనిపించడం మొదలు పెడతాయి అదేంటి ఇక్కడే ఉన్నాను రోజు చూస్తున్నాను నాకు తెలియట్లేదే అని మీరే ఆశ్చర్యపోయే ఆపర్చునిటీని గ్రాప్ చేసే పరిస్థితి వస్తుంది అందులో ముఖ్యంగా చాలామంది ఆపర్చునిటీ అన్నది ఫ్యూచర్ నీ కనపడకపోవడానికి కారణం నీ దృష్టి ఉండేది బ్యాక్ వెనకాల ఫర్ ఎగ్జాంపుల్ ఒక బోర్డు ఇట్లా నీకు కనిపిస్తే హోప్ ఏమో భవిష్యత్తులో ఉంది నువ్వు ఎంతసేపు గతాన్ని గురించి ఏడుస్తా రిగ్రెట్స్లో ఉంటావు రిగ్రెట్స్ ఈ దారిలో ఉంది హోప్ ఏమో ఇటువైపు ఉంది నువ్వు ఇటువైపు ప్రయాణం చేయాలి కానీ వెనక్కి ప్రయాణం చేస్తే అట్లా వెనక్కి ఎలా ప్రయాణం అంటే ఎందుకు అట్లా జరిగిందా ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నానా అనవసరంగా పొరపాటు చేశాను చ ఈ కోర్స్ తీసుకోకపోయినా బాగుండేది ఇక్కడ ఇన్వెస్ట్ చేయకున్నా బాగుండేది అసలు వీన్ని నమ్మకపోయినా బాగుండేది ఇవన్నీ న్యాయమే నిజంగానే జరిగాయి కానీ నువ్వు ఎప్పుడెప్పుడైతే అట్లా ఆలోచిస్తున్నావో భవిష్యత్తులో అవకాశాలని నువ్వే మూసేస్తున్నావు చాలామంది చేసే పొరపాటు ఏంటంటే దే హేట్ దేర్ పాస్ట్ నాకు వద్దు పాస్ట్ నిజమే గతం వద్దు నువ్వు హేట్ చేస్తావే హేట్ చేయకుండా పాస్ట్ నుంచి ఎలా బయటపడి ఫ్యూచర్లో ఉన్న అవకాశాలని చూస్తావు పాస్ట్ ఈజ్ ద హిస్టరీ ఫ్యూచర్ ఈజ్ ద మిస్టరీ ప్రజెంట్ ఈజ్ ద ప్రజెంటేషన్ గిఫ్ట్ ఈ ప్రజెంట్లోనూ ఉంటే పాస్ట్ నుంచి హిస్టరీ నుంచి నేను ఏం నేర్చుకొని మిస్టరీని నేను ఛేదించవచ్చు అని ఆలోచించాలి అలా ఆలోచించడానికి ఒక చిన్న కథ ఒక అమ్మాయి లైఫ్లో ఫెయిల్ అయిపోయి ఒక బ్రేకప్ అయిపోయి కెరీర్ చేంజ్ చేయాలి ఏం చేయాలో అర్థం కాక ఫుల్ యాంగ్జైటీలో ఉండి చాలామంది ఇదే పరిస్థితిలో ఉండి ఉంటారు నారాజు నా బిజినెస్ మార్చాలా లేదా బిజినెస్లో లాభాలు ఎట్లా సంపాదించాలి సంపాదించాలనుకుంటున్నాను నేను కెరీర్ మార్చాలా ఏజ్ ఇప్పుడే లేట్ అయిపోయింది ఏం చేయాలి ఒక అమ్మాయి ఇట్లాగే బాధపడుతూ ఈ యాంగ్జైటీ నుంచి తట్టుకోలేక వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ స్ట్రెస్ను తగ్గించుకుందాం ఏం చేయాలో ఆలోచిద్దామని అవకాశాలు అయితే కనిపించట్లేదు రిలాక్స్ అవుదామని వెళ్ళేది వెళ్తే వెళ్ళినప్పటి నుంచి అమ్మాయి ఇలా దిగులుగా కనిపిస్తూ కనిపించదు వాళ్ళ అమ్మమ్మ గమనించింది ఈ పిల్ల నాతో గడపడానికి వచ్చిందే ఎప్పుడు ఇలా ఉంది అని వాళ్ళ అమ్మమ్మ కూడా బాధపడడం మొదలుపెడింది సరే రోజు ఏం చేసిందంటే మంచి ఆపర్చునిటీ అని అమ్మాయిని అమ్మాయిని నీకొక నీకు ఒకటి చూపించాలని అనుకుంటున్నాను కింద గ్యారేజ్ ఏరియాలోకి వెళ్దామని సరే అని ఆ పాప కూడా వచ్చింది అమ్మాయి వచ్చి వాళ్ళ అమ్మమ్మతో పాటు లోపలికి వెళ్ళింది వెళ్తే ఒక పాత అల్మారా చూపించింది ఈ అల్మరా గుర్తుందా అంటే ఆ గుర్తుంది నేను చిన్నప్పుడు ఆడుకునేదాన్ని కదా నేను అల్మరా ఓపెన్ చేసింది అన్ని బొమ్మలు అన్నీ ఉన్నాయి నీకేం గుర్తు వస్తుంది అయ్యో నాకు చిన్నప్పుడు బాగా గుర్తుంది మా అమ్మ నాన్న ఇద్దరు ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు జాబ్ చేస్తున్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు నేను పాత బొమ్మలన్నీ పడేసేదాన్ని ఎందుకు పడేసే దానివల్ల తెలుసా పాత బొమ్మలు పడేస్తే మా అమ్మ నాన్న ఊరు నుంచి వచ్చేటప్పుడు కొత్త బొమ్మలు చేస్తారు కదా కొత్త బొమ్మల్ని ఈ అల్మారాలో పెట్టాలంటే నేను పాతవి పడేయాలి అని మరి బొమ్మలు పాతయ్య అని పడేసావే నీ జ్ఞాపకాలు పాతవి పడేయకుంటే కొత్త జ్ఞాపకాలు కొత్త ఆపర్చునిటీస్ నువ్వు ఎట్లా పెడతావు నువ్వు ఈ అల్మారాలో బొమ్మలు చూస్తే పాతవి తీసేస్తావు పనికిరాదని తెలుసు కానీ కొత్తది వచ్చినా ఇందులో ప్లేస్ కావాలంటే పాత తీసేయాల్సిందే అంటూ నేను అమ్మాయికి ఒక్కసారి జరుపుకోవచ్చు నిజమే కదా నేను ఎంతసేపు అది అలా జరిగింది ఏంటి ఇది ఇలా జరిగిందేంటి ఇది జరగకుండా ఉంటే బాగుండేది అని ఆలోచిస్తున్నానే తప్ప నేను అలా కాదు ఇవన్నీ మర్చిపోదాం అయిపోయింది అయిపోయింది నేను ఫ్యూచర్ రేపు గుడి గురించి ఆలోచించాలి ఆపర్చునిటీస్ ఏంటో చూడాలి ఆపర్చునిటీస్ని గుడ్డిగా కళ్ళకు గంతలు కట్టేది ఏంటంటే గతం గురించి వగచడం గతాన్ని గురించి ఆలోచిస్తూ బాధపడే ప్రతి ఒక్కరికి కళ్ళకు గంతలు కట్టినట్టు లెక్క కళ్ళకు గంతలు కట్టుకొని నువ్వు భవిష్యత్తు చూడాలని అనుకుంటే ఇంపాసిబుల్ ఏ దృశ్యం కనపడదు కాబట్టి నేర్చుకోవాల్సింది ఆ అమ్మాయి చెప్పే మూడే మూడు విషయాలు చెప్పింది నేను సక్సెస్ అవ్వటానికి ఈ మూడు విషయాలు నేను నేర్చుకోవాలని బహుశా ఈ నేర్చుకునే విషయాలు కూడా మన ప్రేక్షకులు బాగా పనికి వస్తాయని నేను అనుకుంటా నెంబర్ వన్ ఈజ్ దట్ లెట్ గో ద పాస్ట్ గతం పోనివ్వండి దాన్ని మీరు మీరు ద్వేషించక్కర్లే కానీ గతం నుంచి బయటపడండి ఎప్పుడైతే ద్వేషిస్తున్నావో ఆ గతం నేను లాగుతూ ఉంటుంది నెగిటివ్ ఎమోషన్ ఎప్పుడుందో యూ అట్రాక్ట్ ఓన్లీ నెగిటివ్ మెమరీస్ నెగిటివ్ మెమరీస్కు ఫుల్ స్పేస్ ఉంటే మైండ్లో నీకు కొత్త మెమరీస్కి కొత్త ఆపర్చునిటీస్కి కొత్త పీపుల్కి కొత్త రిలేషన్షిప్కి ఎక్కడుంది ఆపర్చునిటీ సెకండ్ బీ గ్రేట్ఫుల్ టు ద పాస్ట్ అసలు నీదేదో ఒక పాత్ర ఉండింది నువ్వు ఈ స్థాయిలో ఇక్కడ దాకా రావడానికి నీ పాస్టే ఉపయోగపడింది నువ్వు వ్యతిరేకించకు ద్వేషించకు అసహించుకోకు గతంలో మనుషులు కానీ గతంలో జ్ఞాపకాలు కానీ గతంలో అనుభవాలు కానీ ఈ అనుభవాలన్నీ నిన్ను ఇక్కడ దాకా తీసుకురావడానికి ఉపయోగపడ్డాయి చాలు వాటి పాత్ర అయిపోయింది అవి చెడిపోయాయి వాడేసుకున్నారు పడేసేయండి ఖాళీగా పెట్టండి అల్మారా ఇప్పుడు కొత్తవి వస్తాయి దిస్ ఈజ్ వాట్ ఈస్ ద లైఫ్ అండ్ ఫైనల్లీ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ సంథింగ్ యు విల్ సాక్రిఫైస్ టు గెట్ బెటర్ నువ్వు ఏదైనా వదులుకోవాలా అని డిమాండ్ చేస్తుందంటే ఈ ఈ సృష్టి నీ జీవితం అరే నేను ఇది వదులుకోవాలా అని అనిపిస్తుందంటే దీనికంటే అద్భుతమైంది ఏదో నీ జీవితంలోకి రావాలనే నేను త్యాగం చేయమంటుంది కాబట్టి నువ్వు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండు కొత్తది వస్తుంది గతాన్ని నుంచి బయటపడు భవిష్యత్ అవకాశాలు కనిపించడం మొదలు పెడతాయి ఎప్పుడైతే కనిపించడం మొదలు పెడతాయో అప్పుడు యూ విల్ బి ఏబుల్ టు విజువలైజ్ అద్భుతమైన విజువలైజేషన్ అన్ని రకాలైన ఆపర్చునిటీస్ని ఏదైతే విజువలైజ్ చేస్తావో భవిష్యత్తుని ఎప్పుడైతే చూడగలుగుతావో విజువలైజేషన్లో అప్పుడు నీకు కనిపించేది అన్ని అవకాశాలే అద్భుతమైన ఆపర్చునిటీస్ కనిపించడం విజులు మొదలు పెడతాయి అట్లాంటి అనుభవం కావాలంటే విజువలైజేషన్ టూ పాయింటోలో హ్యాపీ మనీలో ఇట్స్ నాట్ ఓన్లీ హ్యాపీ మనీ హ్యాపీనెస్ హ్యాపీ ఆపర్చునిటీస్ హ్యాపీ రిలేషన్షిప్ హ్యాపీ హెల్త్ హ్యాపీ కెరీర్ ఇట్లాంటి హ్యాపీనెస్తో కూడుకున్న నీ లైఫ్లో అవసరమైనవన్నీ కావాలని అనుకుంటే యూ విల్ గెట్ ఇట్ అట్ యువర్ రైట్ టైం బట్ యూ విల్ బీ ఏబుల్ టు విజువలైజ్ దాని నుంచి బయటపడాల్సిన ఒకటే ఒకటి పాత జ్ఞాపకాల నుంచి ఈ విషయాన్ని తెలుసుకున్న ఎవరైనా సరే జాయిన్ అయిన వాళ్ళు ఈ ఒక్కటి రియలైజ్ అయిన వాళ్ళు జాయిన్ అయితే విజువలైజ్ ఈజీగా చేయగలరు విజువలైజ్ చేసిన వాళ్ళు చేసిందే వాళ్ళు అనుభవం తీసుకురాగలరు ఎస్ ఫ్యాంటాస్టిక్ కంటెంట్ మీరు ఇందాక మాట్లాడేటప్పుడు ఇనీషియల్ టైంలో హోప్ రిగ్రెట్స్ అనే దాని మీద మాట్లాడారు కదా అంటే మన గతం నుంచి బయట ఒకవేళ మన గతాన్ని మనం మర్చిపోలేదని అంటే ఇందాక ఆలోచి కొట్టుకుపోయినట్టు మనం కనిపించకుండా పోతాం ఇంకా వాళ్ళే ఉంటారు ఇంకా ఆ మెమరీస్తోనే బతికేస్తాము ఇది చూసినప్పుడు హోప్ అనేటువంటిది చూసినప్పుడు నాకు ఒక చిన్న స్టోరీ ఒకటి గుర్తొచ్చింది స్టోరీ అని కూడా కాదు ఇట్స్ జర్నీ గుడ్ బస్ స్టాండ్లో మనం కిట్టకెట్ట కిట్టకెట్టలు ఆడుతున్నప్పుడు బస్ స్టాండ్ అని చూసినప్పుడు మనం ఎక్కాల్సిన బస్సుకి ప్లేసెస్ దొరకట్లేదు అనుకున్నప్పుడు ఎక్కడానికి ప్రయత్నం చేయాలనుకున్న ఫుట్పాత్ మీద కనీసం నాకు ప్లేస్ దొరికినా చాలనుకొని జర్నీని స్టార్ట్ చేస్తాం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత బస్సు ఒక సీటు దొరికితే బాగుంది అనిపిస్తుంది ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు దిగిపోతూ ఉంటే కొంచెం ఒక్కడే కూర్చోడానికి ప్లేస్ ఉంటే బాగుంది అనిపిస్తుంది ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత కూర్చున్నాము పడుకోవడానికి ప్లేస్ ఉంటే బాగుండు ఇంకో ఇద్దరు దిగిపోతే బాగున్నాం అనిపిస్తుంది చూడండి జర్నీ ఎప్పుడూ కూడా హోప్తో కూడుకున్నటువంటిది ఉండాలి కానీ ఇక్కడ ఆగిపోయేలా ఉండకూడదు మొదలయ్యేదే కంఫర్ట్తో కాకపోవచ్చు ఎస్ కానీ మొదలు ఫుట్బోర్డ్తో స్టార్ట్ అవ్వచ్చు స్టార్ట్ అవ్వచ్చు కానీ ఆ హోప్ ఉంది చూసారా ఆ జర్నీ ఆ జర్నీలో పెయిన్తో కూడుకున్నటువంటి హోప్ ఉంది చూసారా ఎక్కడి వరకు తీసుకెళ్తుంది అని అంటే మనకు ఆ రిలాక్సేషన్ స్టేట్కి తీసుకెళ్తుంది బట్ ఇట్ విల్ టేక్ టైం ఆ జర్నీని మనం ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నామా లేదా అనేటువంటి దాన్ని చూస్ చేసుకోవటం అతిపెద్ద ఆపర్చునిటీ మంచి ఎగ్జాంపుల్ నారాజు చెప్పింది ఆపర్చునిటీ అంటే నేను ఎట్లాగైనా సరే నా డెస్టినీని చేరాలని అనుకున్న అడిగి మీద కూడా ఆపర్చునిటీ కనిపిస్తుంది ఎస్ ఎస్ నాకు అది మీరు చూపించినప్పుడు బాగా అనిపించింది సార్ నాకు మంచి ఇది గుర్తుంది అంటే జర్నీ ఎప్పుడు మనిషి ఆశావాది జర్నీ ఎప్పుడు ఆశావాదిగానే ఉండాలి అంటే ఇంకొకటి రాబోతుంది అనేటువంటి దాన్ని లేదంటే ఇంకొకటి అది దొరికితే బాగుండు అనేటువంటి దాని మీద సరే బ్రతకగలగాలి అంటే ఆ ఆపర్చునిటీని చూడగలగాలి చూడాలి డెఫినెట్గా మనం సర్చింగ్ కోసం వెళ్తా ఉంటే మన కంఫర్ట్ మనకు వచ్చేస్తుంది సార్ అంతే నో డౌట్ నువ్వు ఏం లేదు గతాన్ని అనుహుక్ చేసేయాలి అట్లా వదిలేస్తూనే నీకు వెంటనే ఆపర్చునిటీ గ్రేట్ కాంటెంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్ చాలా మంది క్లాసెస్ అడుగుతూ ఉన్నారు ఎప్పుడునే అవకాశం ఉంటుంది జూలై ట్వెల్త్ నా క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం చాలామంది అడుగుతున్నారు ఫైవ్ డేస్ సెషన్లో ఈ ఫైవ్ డేస్ సెషన్లో అసలు మనిషి ఏమీ లేని స్థితి నుంచి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడం కోసం ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరడం కోసం ఉన్న వనరులను ఎలా ఆలోచించాలి ఎట్లా మనం ఆర్థికంగా ప్రగతి సాధించాలి ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించాలి తెలుసుకోవాలనుకుంటే విజువలైజేషన్ టూ పాయింట్ ఓ హ్యాపీ మనీని మీ మనీని హ్యాపీగా మార్చి హ్యాపీగా హ్యాపీ మనీని మీ దగ్గరకు చేర్చే మార్గాలు తెలుసుకోవాలనుకుంటే ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా విజువలైజేషన్ టూ పాయింట్ ఎక్స్పీరియన్స్ అవుతారు జూలై ట్వెల్త్ నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి మీ దగ్గర డబ్బు నిలవాలి అని అంటే దానికి ఒక ఎమోషన్ కావాలి ఆ పర్ఫెక్ట్ ఎమోషన్ ఏంటి ఎందుకు నా దగ్గర డబ్బు నిలవట్లేదు నా బ్రెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ వైపు ఎందుకు వెళ్ళట్లేదు అనుకున్నటువంటి వాళ్ళకి సరైన సమాధానం దొరికేటువంటి ఒకే ఒక క్లాస్ రిజర్వేషన్ టూ పాయింట్ హ్యాపీ మనీ సో వెంటనే ఎన్రోల్ చేసుకోండి ఎనివేస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు థ్యాంక్ రామ్ థ్యాంక్ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి